వెల్కమ్ టు షవర్స్ ఆఫ్ బ్లెస్సింగ్. దేవుని కృపలో భద్రపరచబడి నూతన దినములో ప్రవేశించాం. ఈనాటి దేవుని వాగ్దానం, మేలు చేయనుద్దేశించుచున్నాను గనుక భయపడకుడి. ఐ హ్యావ్ డిటర్మిన్డ్ టు గుడ్, డి నాట్ బి అఫ్రైడ్. జకర్యా గ్రంథం 8:15. ప్రైజ్ గాడ్. ఈ నూతన దినములు దేవుడు మీ కొరకు సిద్ధపరిచిన ప్రతి దీవెన ఆకాశపు వాకిళ్ళు విప్పి మీ మీద కృంభరించునుగాక. మరి యొక్క నూతన దినాన్ని ఆరంభిస్తున్న నేపథ్యంలో ప్రేమ కలిగిన వాగ్దానము ద్వారా దేవుడు మనల్ని దర్శిస్తూ ఉన్నాడు. ఆయన ఉద్దేశములు మన ఎడల సమాధానకరమైనవే కానీ హానికరమైనవి కావు అని లేఖనము ద్వారా మనకు అభయాన్నిస్తూ ఉన్నాడు. నీకెప్పుడు మేలు చేయాలనే ఉద్దేశమే ఆయనది. నిన్ను దీవించాలని ఆశపడే దేవుడు. ఏ ఒక్కరూ తప్పిపోకూడదని ఆయన ప్రేమపూర్వకముగా ఈ ఉదయకాలం మనందరితో మాట్లాడుతూ ఉన్నాడు. లేఖనమంటుంది, హృదయపూర్వకముగా ఆయన విచారమునైనను బాధనైనను కలుగు చేసేవాడు కాడు. అయినప్పటికీ మన జీవితాలలో అనేకమైన ఇరుకులు, ఇబ్బందులు, శ్రమలు మనకు ఎదురవుతూనే ఉంటాయి. దేవుడు హృదయపూర్వకముగా విచారమునైనను బాధనైనను కలుగు చేయని దేవుడు కదా. మరి నా జీవితములో నేను తలపెట్టిన ప్రతి పనిలో, ప్రతి ప్రయత్నములో, ప్రతి విషయములో కూడా నాకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి, బాధలు ఎదురవుతున్నాయి, శ్రమలు గుండా నేను నడవాల్సి వస్తుంది, భయం, ఆందోళన ఇవన్నీ వెంటాడుతూ ఉన్నాయి. ఇదెందుకు ఇలాగ జరుగుతుందని మనకి సందేహం కలగటం చాలా సహజం. ఆయన మేలు చేయడానికి ఉద్దేశించాడు. ఆయన ఉద్దేశములు నీ ఎడల సమాధానకరమైనవి. కృపాక్షేమములు నీ వెంట ఉంచే దేవుడు. ఆయనిచ్చే అద్భుతమైన వాగ్దానం, నీవు భయపడొద్దు అంటున్నాడు. నీకు ఎదురయ్యే అననుకూల పరిస్థితిని చూసి నిన్ను భయపెట్టి ఆందోళనకు గురి చేసే శోధనను చూసి నువ్వు కలవరపడకు, నువ్వు భయపడకు. ఆయన విడువని ఎడబాయని దేవుడు. నీ చేయి విడిచిపెట్టే దేవుడు కాదు. ఆయన అనుమతి లేకుండా ఏ పరిస్థితి నీ దగ్గరకు రాదు. నీకు మేలు చేయాలని ఉద్దేశించిన దేవుడు నీ మార్గములో వెలుగు ప్రకాశింపచేస్తాడు, నీ అడుగులు స్థిరపరుస్తాడు. ఆ నమ్మిక కలిగి నిరీక్షణతో ఆయన వైపు చూస్తూ ధైర్యముగా సాగిపోవాలి మనం. భయపడవద్దు అని ఆయన ఖచ్చితంగా నీకు వాగ్దానము చేస్తున్న నేపథ్యంలో దిగులెందుకు చెందుతూ ఉన్నా? దేవుని వాగ్దానము మీద నమ్మిక ఉంచలేమా? ఆయన అంటున్నాడు కదా, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తమును సాధ్యమే. మేలు చేయాలని ఇష్టపడే దేవుడు నీతో ఉండగా, మేలుకరమైన మార్గాల్లో నడిపించే దేవుడు నీకు వాగ్దానమిస్తూ తన సన్నిధిని నీతో ఉంచుతూ ఉంటుండగా, భయపడవద్దు అని అభయమిచ్చే ఆ గొప్ప దేవుడు, సైన్యములకు అధిపతి అయినటువంటి సర్వోన్నతుడైనటువంటి దేవుడు నీతో పాటు ఉండగా నీకెందుకు భయం? ఇంకా ఎందుకు పరిస్థితులను చూసి కలవరపడుతూ ఉన్నావు? ఎందుకు అనేక పరిస్థితుల ప్రభావము నీ మీద ఎందుకు పనిచేయగలుగుతుంది? ఒకసారి మనం ఆలోచన చేయవలసిన వారముగా ఉన్నా, ఎక్కడో మన విశ్వాసములో అపనమ్మకం మన జీవితంలో పనిచేస్తున్నదన్నమాట. మేలుకరమైన ఆయన ఉద్దేశాల కంటే మన విస్తారమైన ఆలోచనలు, మన స్వార్థపూరితమైనటువంటి ఉద్దేశాలు, వీటి ప్రభావము చేత ఆయనను చేయి విడిచి మన స్వంత మార్గములో నడవటానికి ప్రేరేపిస్తున్నాయేమో. లేఖనం మాట్లాడుతుంది, నీ దేవుడైన యెహోవా నిన్ను మార్గములో నడిపిస్తుండగా ఆయనను విసర్జించుట వలన నీకు నీవే ఈ బాధ కలుగు చేసుకుంటే, నీకు ఇరుకు, ఇబ్బంది, బాధ కలగటానికి
నడిపించే దేవుని చేయి విడిచిపెట్టేయటమే. ఆయన మాటలకు అవిధేయులుగా ఉండటమే. ఆయనకు దూరస్థులుగా మన స్వార్థము చొప్పున మన శక్తి మీద మన మీద అపారమైన నమ్మకంతో ఆయనకు దూరస్థులుగా జరిగిపోవటమే. హెచ్చరిస్తుంది వాక్యం, ఆయనకు వేరుగా ఉండి మనమేమి చేయలేం. మన తలంపుల కంటే ఆయన తలంపులు ఎంతో ఉన్నతమైనవి. నీకు మేలు చేయటానికి నీ కొరకు ఆయన నిలవబడి ఉన్నాడు. నువ్వెవరివైనా ఏ పరిస్థితుల్లో ఉన్నా విడువని ఎడబాయిని సర్వశక్తిమంతుడైన దేవుని నీ పక్షముగా ఉన్నాడని జ్ఞాపకము చేసుకో. ఆ మాట నీకు ధైర్యాన్ని కలుగు చేయాలి. నీ భక్తి నీకు ధైర్యాన్ని పుట్టించాలి. ఆయన ద్వారము తెరవగా ముయ్యగలిగిన వాడెవడు? నీ కొరకు ఈ నూతన దినములో ఆశీర్వాద మార్గాలు తెరుస్తూ ఉన్నాడు. దీవెనల కొరకైనటువంటి మార్గాలు నీ కొరకు తెరిచి పట్టుకుంటూ ఉన్నాడు. నెమ్మది, సమాధానము, సమృద్ధి కలుగు చేసే మార్గాలు నీ కొరకు ఆయన తెరవబోతూ ఉన్నాడు. కలవరపడకు, భయపడకు. ఈ నూతన దినములో ఆయన వైపు చూస్తూ నీ కొరకు సిద్ధపరచిన ప్రతి దీవెన స్వతంత్రించుకొని సమాధానముతో ఆయనను స్తుతించి ఆరాధించి గణపరచటానికి సిద్ధపడదామా? ప్రార్థించుకుందాం. మహోన్నతుడు, నమ్మకమైన మా యేసయ్య, స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయం నాతో మాతో మీరు మాట్లాడారు, మీకు వందనాలు. మాకు మేలు చేయి దేవుడు అయినందుకు మీకు వందనాలు. మమ్మలను భయపడకుండా మమ్మలను ధైర్యపరిచిన దేవా, మీకు వందనాలు. ఈ నూతన దినములు నీవు సిద్ధపరచిన మార్గములో, నీవు తెరిచినటువంటి మార్గములో మేము ప్రవేశించి ప్రతి దీవెన స్వతంత్రించుకొని నీకు సాక్షాత్తమై నిలుచు పర్యంతం మీ కాపుదలలో భద్రపరిచి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందమని యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.